కేంద్రంలోని కాంగ్రెస్ లాంటి విపక్ష పార్టీలు అయోధ్య ప్రతిష్ట కార్యక్రమానికి వాళ్ళు సుముఖంగా లేరు సో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే నేను ఇందాకే చెప్పాను మీకు నైన్టీన్ ఫార్టీ నైన్లో నెహ్రూ గారు రామాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేయమని చెప్పేసి దాని తర్వాత మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయానికి సంబంధించి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్లో ఒక ఫేక్ ముస్లిం ఆర్గనైజేషన్ క్రియే క్రియేట్ చేసి ఇది ముస్లింల యొక్క ప్రాపర్టీ అని చెప్పినటువంటి సంఘటన ఈ దేశంలో ఉంది దాని తర్వాత ఈ మధ్య కాలంలో యూపీఏ వన్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు రాముడు అంటే లేనే లేడు రాముడు రాముడు ఆలయం కాదు అసలు రాముడు అంటే అది లేడు అని చెప్పినటువంటి కోర్టులో పిటిషన్ వేసినటువంటి సంఘటన అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చూస్తే ఏ రోజు కూడా ఈ దేశం యొక్క ప్రజల యొక్క మనోభావాల కోసం కాదు వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండడం కోసము వాళ్ళ కుటుంబము రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఈరోజు దేశంలో వాళ్ళు దేశాన్ని దేశంలో ఒక రాజకీయ పార్టీని నడిపించారు తప్ప అంతకంటే మనం చెప్పాలి చెప్పాలంటే నిజంగా కూడా నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో బాబర్ యొక్క సమాధిని సందర్శించింది ఇందిరాగాంధీ చూస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాబర్ సమాధిని సమ సందర్శించింది రెండు వేల ఐదులో ఇప్పుడున్నటువంటి మనం చెప్పుకునేటువంటి రాహుల్ విన్సి రాహుల్ గాంధీ అని చెప్పుకుని ఎవరైతే చెప్పుకుంటున్నారో రెండు వేల ఐదులో తను బాబర్ సమాధిని సందర్శించినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే ఈ వీళ్ళు ఏ రోజు కూడా భారతీయ దేశం గురించి కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి కావచ్చు భారతీయుల గురించి ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మీరు అడిగినట్లు ఈరోజు రామాలయానికి సపోర్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు చేయలేదు ఎప్పుడు కూడా గతంలో చేయలేదు ఇప్పుడు చేయరు ఇంకెప్పుడు కూడా చేయరని కాంగ్రెస్ లాంటి విపక్ష పార్టీలు అయోధ్య ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావట్లేదు నేను హాజరు కాకుండా ఎలా చూడొచ్చు అంటే మనకి అసలు వాళ్ళకి హాజరయ్యే హక్కే లేదంటున్నాను నేను రాముడు విగ్రహాలు రామాలయంలో నుంచి తీసేయమని అడిగినటువంటి నెహ్రూకి బాబర్ సమాధిని సందర్శించినటువంటి ఇందిరాగాంధీ కుటుంబానికి బాబర్ సమాధిని సందర్శించినటువంటి రాహుల్ గా విన్ రాహుల్ గాంధీ విన్సీకి ఈ రామాలయం ప్రాణ ప్రతిష్టకు వచ్చే హక్కు లేదంటున్నాను నేను వాళ్ళు ఆ ఏ మొహం పెట్టుకొని ఒకసారి చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి రాముడిని ఎప్పుడూ రాముడిగా కొలచలే కొలవలేదు వాళ్ళు రాముడిని ఎప్పుడు రామాలయాన్ని సందర్శించలేదు వాళ్ళు కానీ బాబర్ సమాధిని సందర్శించడు ఈ దేశ సంస్కృతిని ఈ దేశ సంపదని కొల్లగొట్టినటువంటి మొఘలు యొక్క సమాధులను సందర్శించినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం అటువంటి కుటుంబము రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వస్తుందని నేను చెప్పి నేను అనుకోవట్లేదు వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు